టీ ట్వంటీ ప్రపంచకప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి మ్యాచ్ టికెట్ల ధరను ఐసీసీ భారీగా నిర్ణయించింది టికెట్ ధరను ఇరవై వేల డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు పదహారు లక్షల రూపాయలుగా ఐసీసీ నిర్ణయించింది దీనిపై ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికాలో జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్లకు సంబంధించి డైమండ్ క్లబ్ టికెట్లను ఇరవై వేల డాలర్లకు ఐసీసీ విక్రయిస్తోందని తెలిసి షాక్ అయ్యానని పేర్కొన్నారు క్రికెట్ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించేందుకు వరల్డ్ కప్ను అమెరికాలో నిర్వహిస్తున్నారని టికెట్ల రూపంలో ఆదాయం సమకూర్చుకునేందుకు కాదని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఈ ఆరోపణలపై ఐసీసీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు టీ ట్వంటీ ప్రపంచకప్లో భాగంగా న్యూయార్క్ వేదికగా జూన్ తొమ్మిదిన భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది